తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది నటి హేమ కొన్ని సంవత్సరాల క్రితం వరకే ఈమె హవా బాగా నడిచిందని చెప్పవచ్చు ఈ మధ్య కాలంలో ఏ చిత్రంలో కూడా పెద్దగా కనిపించలేదు కేవలం అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది హేమ తిరిగి సినిమాలలో నటించాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు అయితే ఇలాంటి ప్రశ్న తాజాగా హేమకు ఎదురైందట బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండడం వల్లే తాను ఎక్కువగా సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నానని తెలియజేసింది హేమ త్వరలోనే తాను చేయబోతున్న బిజినెస్ కి సంబంధించి అన్ని వ్యవహారాలను కూడా అభిమానులతో పంచుకుంటానని తెలియజేసింది ఈమె వయసు ప్రస్తుతం యాభై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఎంగానే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా హేమ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలలోని నటిస్తూ కామెడీ పంచులతో బాగా ఆకట్టుకుంటుంది బ్రహ్మానందం హేమ మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని చెప్పవచ్చు హేమ ప్రస్తుత రెమినేషన్ విషయానికి వస్తే రోజుకి లక్షన్నర నుండి రెండు లక్షల వరకు అటు ఇటుగా తీసుకుంటున్నట్లు సమాచారం చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి పలు సక్సెస్లను అందుకుంటున్నారు అయినా కూడా టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ మందే ఉన్నారు దీంతో హేమ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినా కూడా సరైన పాత్రలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు మరి అభిమానుల కోరిక మేరకు హేమ రీఎంట్రీ ఇస్తుందేమో చూద్దాం